अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल ओकुलास व्लॉग्स वीडियो वच्चेसी काकरकाय फ्राई चेयबोतुन्नानु चाला बागुंटुंदी मीरु कूडा इंट्लो ओकसारी ट्राई चेसि चूडंडी नेनु एला चेसानो सेम अदे विधंगा मीरु गानी फस्ट टाइम चूस्तुन्न वाळ्ळैते प्लीज़ लाइक चेयंडी शेर चेयंडी अंड कमेंट कूडा चेयंडी अंड सब्सक्राइब चेसुकोंडी मा वीडियोस मीकु नच्चिनट्लयिते फस्ट मनं काकरकायलनि नीट्गा कडिगेसुकोवालि नेनु ओक हाफ केजी दाका तीसुकुन्नानु नीट्गा कडिगेसुकोनि पक्ककि आरबेट्टुकोवालि अंड रौंड्गा इला पीसेस कट चेसुकोनि मनं डीप फ्राइड्कि सरिपड़ा आयिल् वेसुकोवालन्नमाट आ प्रासेस एलानो ई वीडियो मोत्तं चूडंडि स्किप चेयकूडदु वीडियो मोत्तं चूस्तेने मीकु अर्थमवुतुंदि मध्यलो स्किप चेसि अर्थं कादन्नमाट इंका इला मनं कडिगेसुकुन्नां कदा अलागे इला ओक प्लेट्लो मनं रौंड्गा कट चेसुकोनि पेट्टुकोनि आयिल् सरिपड़ा तीसुकोवालि నేను ఒక హాఫ్ పావు కేజీ మీద కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అన్నమాట ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి కొద్దిగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి షుగర్ డయాబెటీస్ పేషెంట్స్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాకరకాయ తినాలంట మినిమం మంత్లీ ఒక ట్వైస్ అన్నా తినాలంట కాకరకాయ చాలా హెల్త్కి మంచిది బట్ మనం ఎక్కువ తినము మా పిల్లలు ఇలా చేస్తే తింటారన్నమాట కర్రీ చేస్తే తినరు ఫ్రై అయితే ఇలా తినేస్తారు వాళ్ళు మనం టైం పాస్ కూడా చిప్స్ లానే ఉండిపోతాయి మనం స్నాక్స్ టీవీ చూస్తూ కూడా తినేయొచ్చు అన్నమాట ఏం చేస్తున్నావు కృతిక చూడు హాయ్ చెప్పు కాకరకాయ చేస్తున్నావా ఇంకా ఫ్రై అవ్వాలమ్మా పాలు తాగు పాలు పోసిన తాగు తమ్ముని గిట్లా రమ్మని తాగుతాడు వచ్చాడా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి మినిమం ఒక 20 మినిట్స్ దాకా పడుతుందన్నమాట చూస్తూ ఉండండి వీడియో విష్ణు హార్లిక్స్ కాదు అది బూస్ట్ బూస్టే బాగుంటున్నానా కదలకు పడిపోతాయి పాలు అవునా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రై అయిపోతుంది ఒక 5 మినిట్స్ అయితే మనం వేరే దానిలో ఒక డిష్ అవుట్ చేసుకుందాము దాంట్లో ఏమేమి చేయాలి అనేది అన్నమాట ఫైనల్గా అయ్యాయండి అప్పటికిప్పుడు కలర్ చేంజ్ అయ్యే తెలు కనబడుతుంది కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయన్నమాట ఆ సీడ్స్ అందులో ఇత్తులు కూడా మనం కొందరు తీసేశారు బట్ నేను అవి కూడా వేస్తానన్నమాట బాగుంటాయి అది కూడా తింటే నెక్స్ట్ ఇప్పుడు అన్నీ మనం పక్కకు తీసుకోవాలి అందులోనే ఇప్పుడు మనము ఒక రౌండ్గా ఉన్న గిన్నెలోకి తీసుకొని మనకు దాంట్లోకి సరిపడా మనం ఎంత తినగలిగితే అంత కొద్దిగా కమం అండ్ కొద్దిగా సరిపడా సాల్ట్ కల్లుప్పు అయినా బాగుంటుంది బట్ ప్రస్తుతానికి మా ఇంట్లో లేదన్నమాట అందుకే నేను నార్మల్ సాల్టే వాడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ నేను మాత్రం కొంచెమే వేసాను మీ ఇష్టం మీకు మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు మొత్తం మనం కలిపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంతటితో వీడియో స్టాప్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో